ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం తాళ్లపూడి మండలాల్లో సోమవారం పర్యటించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. హిల్వ్యూ ప్రాంతం నుండి పనుల ప్రగతిని పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎగువ కాఫర్యంకు అనుమతి రావడంతో పూజలు చేసి చంద్రబాబు పనులను ప్రారంభించారు. స్పిల్వే గేట్ నమూనాను పరిశీలించి ఇది పనిచేసే విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం అగ్రిటెక్ కూలింగ్ మిక్చర్ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా అడ్డం పడాలో అన్ని విధాలా పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారో అర్థం కావటం లేదని, ఈ మాత్రం తెలివితేటలు ముందే ఉంటే రాష్ట్రం విడిపోయేటప్పుడు న్యాయం జరిగేదని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని, పెన్నా గోదావరి నదుల అనుసంధానం పనులను 5 దశల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అనంతరం తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత చంద్రబాబుకు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరం, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యులు తోట సీతారాం లక్ష్మి, ఎంపీ మాగంటి బాబు, స్థానిక శాసనసభ్యులు ఎం శ్రీనివాసరావు, కలెక్టర్ కాటంనేని భాస్కర్ తదితరులు స్వాగతం పలికారు. స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకుని 10th లో మంచి ఫలితాలు సాధించాలని ఎంపీపీ గత సత్యనారాయణ అన్నారు. అత్తిలి ఎస్వీఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 10th విద్యార్థులకు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సౌజన్యంతో సరఫరా చేసిన స్టడీ మెటీరియల్ ను సోమవారం నాది చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పోతినేడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా 10th లో మంచి గ్రేడ్ పాయింట్లు సాధించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి వెంకట పార్వతి, ఎస్ఎంసీ చైర్మన్ కిల్లాని నాగలక్ష్మి, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు కె బాలకృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ 8కి కంచి వెళ్తున్నాం, చూస్తున్నాం మీరు చాలా మంది స్కూల్ బస్సులు అట్లా విధంగా ఒక అంటే ఒత్తిడి కలిపోతుంటే దీనికి 10th క్లాస్లో 10/10 వచ్చి మళ్ళీ ఇదే స్కూల్కి వస్తాం. ఇంటి దగ్గర 9 బయలుదేరి 9:30 క్లాస్. ప్రతి వారం పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంకటాల శ్రీనివాస్ అన్నారు. అత్తిలి కెనాల్ రోడ్డులో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహం వద్ద మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పేదలకు అన్నదానం జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంకటాల సతీష్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోలవరపు వెంకట సత్యనారాయణ, మండల గౌరవ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ, తాటిపత్తి శేఖర్, కసిరెడ్డి వెంకట్రావు, ఎం వెంకట్రావు, అంబటి నాని, ఓగిడి వెంకన్న, బి శ్రీనివాస్, బొంతు త్రిమూర్తులు పాల్గొన్నారు. మొయ్యేరు ఛానల్ కు వంతులు వారి విధానంలో సక్రమంగా నీటిని విడుదల చేయటం లేదని పలువురు రైతులు జన్మభూమి సభలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మండలంలో తిరుపతిపురం వరదాలపాలెం గ్రామంలో సోమవారం జన్మభూమి మా ఊరు గ్రామ సభలు జరిగాయి. తిరుపతిపురం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి సభలో రైతులు మొయ్యేరు ఛానల్ కు సక్రమంగా నీరు విడుదల చేయకపోవడంతో సుమారు 500 ఎకరాలకు సాగు పనులకు ఆటంకం ఏర్పడుతుందని రైతు తోలటి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ కేత సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు, పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు జరిపి సీమంత సారను అందించారు. కార్యక్రమంలో సర్పంచులు తాళ శివనాగభద్రరావు, మెరిపే తిరుపతి, ఎంపీటీసీ సభ్యులు పంపన వెంకట్రావు, పూతినేడి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, టీడీపీ మండలాధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, పార్టీ నాయకులు ఆల్తి సత్యనారాయణ, పోలిశెట్టి చంటి, మండల ప్రత్యేక అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఆర్ విజయరాజు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళు కూడా పండుగ చేసుకోవాలనే ఉద్దేశం గృహ నిర్మాణాలలో కొత్త ఏడాది గృహాలను దక్కేలా సంకల్పించాం. రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు మీరు అడగడం జరిగింది, మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ వేళకి ఇప్పటికీ మీకు రేషన్ కార్డు ఇంకా నాకు ఇవ్వాలి, నాకు లేదు ఎవరైనా అడిగితే ఈ క్షణమే మీకు రేషన్ ఇవ్వబడుతుంది. ఇలా ప్రభుత్వం ఆదేశించింది, ఎవరైనా రేషన్ కార్డు లేదు అన్నది మంజూరు చేసి ఇవ్వండి అని చెప్పారు. మీ సిద్ధంగా ఉన్నా మీ గ్రామంలో గతంలో చాలా పరిస్థితులు ఎన్ని ఉన్నాయి, తర్వాత 2 జన్మ మీటింగ్ లో కూడా
చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే వాళ్ళకు కూడా క్లియర్ చేస్తాం. ఈవేళకి విరుగుతపురం గ్రామాలు సంపూర్ణ కలిపి నాకు రేషన్ కార్డు పెన్షన్ ఏదైనా అడిగితే అబ్బాయి అందరికీ సూచించాం. పెన్షన్ అక్కడ కూడా మీకు నాకు ఇవ్వాలి నాకు లేదని అడిగే లేదు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి సేవకుగా ఉంచి ఏదైతే వసతి కార్యక్రమం చేస్తున్నారో గతంలో ఇబ్బందులు కాదు. మండల స్థాయిలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీలో ఈడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. సబ్ జూనియర్ విభాగంలో 100 మీటర్ల రన్నింగ్ లో తృతీయ స్థానం, 400 మీటర్ల రన్నింగ్ లో ప్రథమ ద్వితీయ స్థానాలు, 800 మీటర్ల రన్నింగ్ లో ప్రథమ స్థానం సాధించారు. జూనియర్ విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ తృతీయ స్థానాలను, 800 మీటర్ల రన్నింగ్ లో ప్రథమ స్థానం, లాంగ్ జంప్ లో ద్వితీయ స్థానం, లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం నిలిచారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆర్ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులను పీఈటిపి సీతారాముడును, సర్పంచ్ అల్లూరి సత్యనారాయణరాజు, ఎంపీటీసి వానపల్లి సుబ్బారావు అభినందించారు. ప్రణాళికాబద్ధంగా చదివి 10th లో 100% ఉత్తీర్ణత సాధించారని జెడ్పీటీసి మేడపాటి కృష్ణకుమారి అన్నారు. ఆరవల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సహకారంతో పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ ను సోమవారం 10th విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ మాజీ మండల కన్వీనర్ వెలగల అమిరెడ్డి మాట్లాడుతూ 10th పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థుల సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి గ్రేడ్ పాయింట్లు సాధించాలని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంపీపి హేమలత, మాజీ ఎంసీ డైరెక్టర్ వెలగల ప్రసాద్ రెడ్డి, వెలగల సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా బల్లిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10th విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను జెడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్ఎంసీ చైర్మన్ ప్రగడ సచివతి, ఇన్ఛార్జ్ హెచ్ఎం పురుషోత్తం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యూనిఫామ్స్ కానివ్వండి, ఆడపిల్లల స్కూల్ సైకిల్స్ కానివ్వండి, అలా ఎన్నో సదుపాయాలు గవర్నమెంట్ కల్పిస్తూ అలాగే మీ అందరికీ ముందు ముందాగా వేసేలాగా మరి క్వశ్చన్ బ్యాంక్స్ స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం కూడా చేస్తున్నారు. సో మీరందరూ కూడా మరి గవర్నమెంట్ చేసిన ప్రతి పథకాన్ని మీరు ఆలోచించుకుని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. తణుకులోని 17, 18, 19, 20 వార్డుల్లో 4 కోట్లతో అభివృద్ధి, 2 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, బస్వా రామకృష్ణ, దూలం చిట్టిపాప తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకటబాబు మాట్లాడుతూ అర్హులకు ఎన్టీఆర్ గృహాలు నిర్మిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 200 కోట్లతో తణుకును అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. మాజీ చైర్మన్ దొమ్మేటి సుధాకర్, తాత్పూడి మార్తిరావు, కీర్తి శివప్రసాద్, ఎలుబూడి ఈశ్వరరావు, పిటల కృష్ణ, కమిషనర్ సాంబశివరావు, పెరవలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తణుకులో 6, 7, 11 నెంబర్ పాఠశాలల విద్యార్థుల కోసం 3,50,000తో కిచెన్ షెడ్లను మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, మాజీ చైర్మన్ దొమ్మెట్టి సుధాకర్ ప్రారంభించారు. కమిషనర్ జి సాంబశివరావు, తాత్పూడి మార్తిరావు తదితరులు పాల్గొన్నారు. వాష్ బేసిన్స్ బల్లలు కూడా ఏర్పాటు చేశారు. తణుకు 19వ వార్డులో నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో రాష్ట్ర ప్రత్యేక అధికారి కల్లోల్ బిస్వాల్ పాల్గొన్నారు. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని గుర్తించి అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలని అన్నారు. ఎంతవరకు అభిప్రాయం ప్రజలు ఏం కోరుకుంటున్నారు? గతంలో ఉన్న పోలిస్తే ఈ 3.5 సంవత్సరం ప్రభుత్వం అమలు పథకం అమల్లో పెట్టుకున్న చాలా రకమైన పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన పనితీరు మీద మీ అభిప్రాయం ఎట్లా ఉంది? చెప్తారు బాగాలేదు చెప్తారు, అదే చూసుకుంటే ఇంత కష్టపడి పనిచేసిన ప్రభుత్వంలో బాగాలేదు ఎందుకు చెప్తున్నారు అనేది ప్రజలు. ఇప్పుడు అలాంటి మోమటం ఏం లేదు, బాగుందా బాగాలేదు పర్వాలేదు. సో అది తెలుసుకున్న దానికి మాకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ గారిని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఉన్నత స్థాయి ఆఫీసర్ని ఎంపిక చేసి మీ దగ్గర నుంచి తీసుకున్న అభిప్రాయం, ప్రభుత్వం నడిపించిన పథకాల మీద ఏదైతే మీరు అనుకుంటున్నారో అది తెలుసుకోవడానికి మేము రావడం మొదలైంది. సో మొమ్మటం లేకుండా మీరు మాకు తెలియజేయాలి. ఈ అధికారులు బాగా పనిచేస్తే ఏ స్థాయిలో ఉన్నా సరే అధికారులు నిజాయితీగా న్యాయంగా పనిచేస్తే తప్పనిసరిగా పథకం ఏ పథకం అయినా సరే ఖచ్చితంగా 100కి 100 పాలు అమలు అవుతుంది.
సాంకేతిక పరంగా ప్రభుత్వం అన్ని రకంగా 100కి 100 రూపాయలు ఈ ఆ పథకంకి అమలు చేసేదానికి చాలా కష్టపడుతున్నారు. 22 వార్డుల్లో జన్మభూమి కార్యక్రమం పూర్తయినట్లు కమిషనర్ జి సాంబశివరావు వివరించారు. అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నట్లు చెప్పారు. వేలిముద్రల సమస్యను ప్రత్యేక అధికారికి వివరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, మాజీ ఏఎంసీ చైర్మన్ బసవర రామకృష్ణ, కౌన్సిలర్ దూలం చిట్టిపాప, తాతపూడి మారుతీరావు తదితరులు పాల్గొన్నారు. పథకాలు అమలు తీరుపై ప్రత్యేక అధికారి బిస్వాల్ ప్రజలను అడిగి బాగా చదువుతున్నాను, అర్చి అర్చి చదివిన పిల్ల నా మీద అందరూ వచ్చేసి దౌర్జన్యం చేస్తారు, మా మాటలు చెప్తారు. పథకాల అమలు తీరుపై ప్రత్యేక అధికారి బిస్వాల్ ప్రజలను ప్రశ్నించారు. తెలిసింది కదండి, అతగత కళ అవగత కళ ఈ తీర్చి తిరిగి లైట్లు ఎలా లేదా జగన్ ఎలా ఉన్నా లేదు తెలియదు ఎలా ఉన్నాయి కోర్టులు శుభ్రంగా ఉన్నాయా లేదని అన్ని చెప్తున్నారండి. ఇప్పుడు మా ప్రభుత్వం అంటే ఏదో మాకు అందరికీ ఇప్పుడు తెలుగు వస్తున్నారండి, అన్ని మాకు తెలుస్తున్నాయి. పిల్లలకి డబ్బులు ఖర్చులు మందుల ఖర్చులు అగత్య లేకుండా మా డబ్బులు ఇట్టుకుని మేము మందులు కొనుక్కుంటున్నాము. ప్రభుత్వం చేసేటువంటి అన్ని పథకాలు కూడా సకాలంలో సక్రమంగా అందుతున్నాయి. జన్మభూమి మా ఊరు కార్యక్రమం కింద తనకు ఎస్కే ఎస్టీ మహిళా కళాశాల విద్యార్థులకు రంగోలీ మెహందీ శాస్త్రీయ జానపద నృత్య పోటీలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ మల్లిన రాజేంద్ర ప్రసాద్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డి కుమారస్వామి, కె భవాని, కళ్యాణి, సుమిత, కిరణ్మయి, హిమబిందులు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర 25వ మహాసభల గోడపత్రికను సోమవారం ఉండ్రాజవరంలో సిపిఎం మండల కన్వీనర్ కామల మునిస్వామి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 10, 11, 12లో భీమవరంలో ఈ మహాసభలు జరుగుతాయని అన్నారు. తురుగోపుల వెంకటేశ్వరరావు, పిల్లి సత్యనారాయణ, బై సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.